హైదరాబాద్ లో భూ వివాదం నేపథ్యంలో కేసులు జైలు అంటూ వార్తల్లో వ్యక్తిగా నిలిచిన భూమా అఖిల ప్రియ ఎట్టకేలకు గురువారం మీడియా ముందుకొచ్చారు. తమపై కొందరు పోలీసులు కక్షగట్టినట్టు వ్యవహరిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబపరమైన గొడవే తప్ప రాజకీయాలతో సంబంధం లేదని ఆమె చెప్పుకొచ్చారు. కొందరు పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ తండ్రి ఆస్తుల్ని కాపాడుకునేందుకు కొట్లాడుతామని, అది ఆళ్లగడ్డ అయినా హైదరాబాద్ అయినా వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు. తమను బెదిరించాలని చూస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. ఇట్లాంటివి చాలా చూశామని ఆమె చెప్పుకొచ్చారు. తిక్క తిక్క వేషాలు వేయొద్దని హెచ్చరించారు. ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి ప్రూఫ్లు లేకుండా అనవసరంగా తప్పుడు కేసులు బిల్డప్ చేసుకుంటూ పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. ఈ కేసుకి ఎటువంటి పార్టీలతో కానీ, అది తెలంగాణలో ఉన్న పార్టీలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు కానీ సంబంధం లేదు. అది టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకొక పార్టీ కానీ సంబంధం లేదు. కేవలం నేను ప్రెస్ మీట్ పెట్టకపోయినా ఇంకొక కారణం ఏంటంటే, ఇది కుటుంబానికి సంబంధించింది, ఇది మా కుటుంబంకి సంబంధించింది, కొంతమంది వ్యక్తులకు సంబంధించింది. మా ఇద్దరి మధ్యన జరిగే గొడవని ఈరోజు రెండు రాష్ట్రాల మధ్యన, రెండు పార్టీల మధ్యన ఏందో మాట్లాడుతున్నారు కాబట్టి నేను దాన్ని ఇష్యూ చేయకుండా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ లిమిట్ దాటిపోతుంది. దేనికనే మేము సిద్ధమని చెప్పి కూడా ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నా దగ్గర ఉన్న వాస్తవాలు, జరిగిన ఇన్సిడెంట్, ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎవరు వాళ్ళు అనేది కూడా నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంత దారుణం అంటే, నేను ఒకటే చెప్తున్నాను, దీంట్లో మళ్ళీ తెలంగాణకు సంబంధించిన కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఇది మొత్తము ఆడిస్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని లొంగదీసుకోవాలా? మేము ఎక్కడ కూడా మాట వినకూడదు, మేము లొంగిపోవాలా, భయపడాలా, మేము కేసు వదిలేసుకోవాలా, మేము కొట్లాడకూడదు మా ఆస్తుల కోసం అని చెప్పి ఒక నీచమైన ఆలోచనతో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని ఈ పనులన్నీ చేపిస్తున్నారు. నేను వాళ్ళకందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, మీరు భయపడితే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. కానీ మస్తువు చూసినాం, చాలా చూసినాం. మీరు భయపడితే భయపడిపోయి నేను మా నాన్న ఆస్తులన్నీ నేను వదులుకొని ఇక ఆలగడ్డలో కూర్చొని వణికిపోతానని చెప్పి దయచేసి అనుకోకండి. అన్నిటికీ సిద్ధమయ్యి అన్నిటికీ తెగించే నేను రాజకీయాల్లోకి వచ్చిన. సో మీరు ఇట్లాంటి తిక్క తిక్క వేషాలు వేస్తే మేము భయపడిపోతామని దయచేసి అనుకోకండి. ఏదైనా సరే ఆఖరికి చావడానికనే సిద్ధపడతాం, కానీ భూమనాగిటికి సంబంధించిన ఆస్తులను వాళ్ళ పిల్లలకు వచ్చేదాకా మేము కొట్లాడతామని చెప్పి, అది ఆలగడ్డలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే ఇది చాలా చనువు తీసుకొని చాలా భూమా అఖిల ప్రియ రాజకీయ పరిస్థితి ఏంటి, భూమా అఖిల ప్రియకి ఇన్ని కష్టాలు, అన్ని కష్టాలు, ఏమీ కష్టాలు లేవు. ఆట ఇప్పుడే మొదలైంది. కొంతమంది పోలీస్ ఆఫీసర్ల వల్ల తెలంగాణ సర్కార్కు చెడ్డ పేరు వస్తోందన్నారు. ప్రాణం పోయినా తమ తండ్రి ఆస్తుల్ని వదులుకునే ప్రశ్నే లేదని ఆమె స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమతో ఆడుకోవటం సరికాదని, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయాలని సవాలు విసిరారు. తన భర్త భార్గవ్, తమ్ముడు విఖ్యాత్పై తప్పుడు కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తప్పుగా చెప్పి చీట్ చేశారని కేసు నమోదు చేశారని అన్నారు. ఇదంతా తమను ఇబ్బందులకు గురి చేయడానికి అని ఆమె వాపోయారు. తమకు జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు లేఖ రాస్తామని అఖిల ప్రియ తెలిపారు. తమపై పెట్టిన కేసులను సీబీఐకి అప్పగించి విచారించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఆట ఇప్పుడే మొదలైందని, ఇకపై తామేంటో చూపిస్తామని అఖిల ప్రియ హెచ్చరించారు.